ఇట్స్ వెరీ క్రూషియల్ లైక్ నవంబర్ 26th వస్తుందండి మనకి. సో కాన్స్టిట్యూషన్ డే. సో అలాంటి కొన్ని డేస్లో ఐ వుడ్ రిక్వెస్ట్ ఈఓ అండ్ ఆల్ అదర్ ఎంఈఓస్, మీరు కొన్ని ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కావచ్చు, డిబేట్స్, సో ఆన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ అవర్ సొసైటీ, మన హైరార్కీ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ ఇష్యూస్ మీద అట్లీస్ట్ 8th, 9th and 10th class పిల్లలకి జస్ట్ వీ నీడ్ టు ఆర్గనైజ్ సచ్ ఈవెంట్స్ సచ్ దట్ దే నో ఎగ్జాక్ట్లీ ద పొలిటికల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అవర్ స్టేట్, మన స్టేట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్ కంట్రీస్. సో ఇలాంటి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ తెలుసుకోవాలంటే ఇలాంటి డిబేట్స్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ డెఫినెట్గా దే విల్ హెల్ప్ దెమ్ అవుట్. సో ఐ వుడ్ రిక్వెస్ట్, సో విల్ షెడ్యూల్ ఏ ప్లాన్ ఫర్ ఇట్ లాంగ్ విత్ డిఈఓ అండ్ ఆల్ ది కన్సర్న్డ్. సో ఆ దాంట్లో మీరు యూ హ్యావ్ టు మేక్ యువర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ సచ్ దట్ అట్లీస్ట్ వాళ్ళకి బై 10th class దే కమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్, దే నో ఎగ్జాక్ట్లీ ద వాట్ ఈస్ లోకల్ బాడీ అంటే ఏంటి, సో వాట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్, సో వాట్ ఈస్ ఎ పొలిటికల్ ఆర్కిటెక్చర్, మనం ఎందుకు ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్ ఫాలో అవుతాం ఎలక్షన్స్లో, సో మనకి యూఎస్కి ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి. సో ఈ బేసిక్ డిఫరెన్స్ అనేది 10th class రావాలి. సో దెన్ ఓన్లీ దే కెన్ యాక్చువల్లీ అప్రిషియేట్ ద ఆస్పెక్ట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. వితౌట్ దీస్ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి బయట ఒక న్యూస్ పేపర్ చదివిన ఏమర్థం కాదు. సో బేసిక్ ఆస్పెక్ట్ రావాలి అంటే హ్యాస్ టు ఇన్కల్కేట్ అట్లీస్ట్ 10th class. సో దానికి అట్లీస్ట్ 8th, 9th, 10th ఈ సోషల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా అర్థం అవ్వాలి పిల్లలకి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ అండ్ ఆల్ అదర్స్ టు జస్ట్ థింక్ అబౌట్ వాట్ కెన్ బి డన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఏం చేయొచ్చు, డిబేట్స్ కావచ్చు, ఎస్సే రైటింగ్, ఎనీథింగ్ కెన్ బి డన్. సో జస్ట్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దీస్ సచ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో విత్ దిస్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ టీచర్స్ డే అండ్ విత్ దిస్ ఐ కన్క్లూడ్. థ్యాంక్ యూ. మన పిల్లవాళ్ళు మనం చూసినప్పుడు మాత్రమే విలువైనటువంటి విద్యా వికాసం అవుతుంది అనేటువంటి మా నిజంగా అక్షరదర్శివండి. మా ఉపాధ్యాయుల మనసుల్లో విషయాన్ని ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా. మీరు చెప్పడమే కాదు అమలులో కూడా చూపించాలి. ఇటీవల మనం జాతీయ స్థాయిలో వేసినటువంటి విద్యార్థిని విద్యార్థులతో గంట పాటు కలెక్టర్ చాలా వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడం నిజంగా మాకు నవ్వుతున్న భవిష్యత్తు నా నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆనందాన్ని మరొకసారి మీకు పంచుకుంటూ